నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉమెన్స్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ మరికల్ గ్రామంలో కరాటే, కుల్ఫీ మరియు కుస్తీ పోటీల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధన్వాడ మండలం ఎంపీపీ శశికళ, మరికల్ గ్రామ సర్పంచ్ గోవర్ధన్, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, మరికల్ ఎస్ఐ జానకీరామ్ రెడ్డి, కరాటే మాస్టర్ గౌను శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారికి అందరు కూడా ధన్యవాదాలు. మా కాళీనాథ నారాయణ అన్న గారు అందరికి కూడా లిస్ట్ అరేంజ్మెంట్ చేశారు, అందుకే అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. కుస్తీ పోటీలకు విచ్చేసిన పెద్దలకి మరియు గ్రామ పెద్దలు, ఎంపీటీసీలు, ఎంపీపీ అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు మరికల్లో కరాటే, మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ నిర్వహిస్తున్నారంటే నాకు చాలా గర్వకారణంగా సర్పంచ్గా నేను ఫీల్ అవుతున్నాను. ఇంతమంది మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఏర్పాటు చేసిన దూరం నుంచి బాలికలు ఇంతమంది పెద్ద ఎత్తున హాజరైనందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరియు ఈరోజు ఈ కరాటే మీకు అందుబాటులోకి వచ్చిందంటే మహిళలు వాళ్ళ ఆత్మరక్షణ కోసము కుంగ్ఫు, బాక్సింగ్ ఇవన్నీ నేర్చుకుంటే మీరు ఏ టైంలైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా మీకు ఒక ఆత్మరక్షణ కోసం ఒక ఆయుధంగా అది ఉపయోగపడుతుందని. మహిళా దినోత్సవం సందర్భంగా మన మరికల్ పట్టణంలో మార్షల్ ఆర్ట్స్, కుంగ్ఫు, కరాటే, బాక్సింగ్, కుస్తీ పోటీలకు నిర్వహించినటువంటి నిర్వాహకులు మన కరాటే మాస్టర్ గౌను సీను మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మరికల్ సర్పంచ్ గోవర్ధన్ గారికి మరియు మరికల్ ధన్వాడ ఉమ్మడి మండలాల ఎంపీపీ శశికళ బుచ్చప్ప గారికి మరియు ధన్వాడ ప్రిన్సిపాల్ గారికి మరియు ఎంపీటీసీలకు మరియు వెంకటరామరెడ్డి మండల పార్టీ ప్రెసిడెంట్ గారికి ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మాస్టర్స్ అందరికీ మరియు ముఖ్యంగా ఈ పోటీలకు విచ్చేసినటువంటి మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి విచ్చేసినటువంటి విద్యార్థులకు మరి వారి తల్లిదండ్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ రేపటి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ ప్రపంచ మహిళా దినోత్సవం ప్రపంచానికి రేపు జరుపుకుంటుంటే మనం మరికల్లో ఈరోజే జరుపుకుంటున్నాం. చాలా చాలా ఆనందంగా ఉన్నది. మరికల్ గ్రామ సర్పంచ్గా రెస్పెక్ట్ గోవర్ధన్ నేను. ఈరోజు మహిళా, రేపు జరగబోయే మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మార్షల్ ఆర్ట్స్, కుంగ్ఫు, కరాటే ప్రోగ్రామ్కు చేసిన పెద్దలకందరికీ ధన్యవాదాలు. మరియు కరాటే మాస్టర్లకు, జిల్లా నుంచి వచ్చిన కరాటే మాస్టర్లకందరికీ ధన్యవాదాలు. ఈరోజు మా ఊర్లో ఇంత పెద్ద ఎత్తున మహిళల కరాటే ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా విద్యార్థులందరికీ మార్షల్ ఆర్ట్స్, కుంగ్ఫు, బాక్సింగ్, కుస్తీ పోటీలు నిర్వహిస్తున్న కరాటే మాస్టర్, కుంగ్ఫు మాస్టర్ గౌను సీను గారికి మరియు కార్యక్రమానికి అందరి సహకారం అందించినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రస్తుతం జరుగుతున్నటువంటి మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకి ఇది గౌనశీలన ఆధ్వర్యంలో గతంలో కూడా పోలీస్ శాఖ తరఫున మన మరికల్ మండలంలో 1000 మందికి నాన్ షాక్లో వాళ్ళకి నాన్ షాక్లు నేర్పించి వారికి అందించడం జరిగింది. మహిళా దినోత్సవాలు పూర్తి సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ మరియు కుంగ్ఫు మరియు రెజ్లింగ్, బాక్సింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ పోటీలు పెట్టడం జరిగింది. ఓన్లీ మహిళల ఉద్దేశంతోనే పోటీలు పెట్టడం జరిగింది. గతంలో కూడా మహిళ రోజే ఇక్కడ 1000 నాణ్యాలు ఇచ్చి మహిళలు ప్రదర్శన చేయడం జరిగింది పోలీసు అకాడమీ వారితో. ఈ ఇయర్ 2019 ఇయర్ కూడా అదేవిధంగా మహిళల దినోత్సవ సందర్భంగా మహిళలకు అవేర్నెస్ రావాలని చెప్పి మారుమూలు గ్రామాల్లో ఇప్పుడు కేజీపీ విద్యార్థులు ఉన్నారు. మరియు వాళ్ళు రెజ్లింగ్లో ఎంత చక్కగా నైపుణ్యం చూపెట్టారు. కాబట్టి ఈ మహిళలు ఎంతో ముందుకు రావాలని చెప్పి, ధైర్యంగా ఉండాలని చెప్పి ఈ మహిళల దినోత్సవ సందర్భంగా సెలబ్రేషన్గా ఈ కుంగ్ఫు,
కరాటే విద్యలు నేర్పుతూ మహిళలు ఆరోగ్యంగా ఉండాలి. మళ్ళీ ఆరోగ్యంగా ఉండాలంటే మార్షల్ ఆర్ట్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు.